Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రజలు నిలదీస్తారేమో, టీడీపీకి కొత్త టెన్షన్. కోర్టు తీర్పులకు సంబంధించి తెలుగులో ఒక సామెత ఉంది. అదేమిటంటే, ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడ్చాడని. ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలుగుదేశం పార్టీకి బాగా సరిపోతుందట. ఎందుకయ్యా అంటే, హైకోర్టు తీర్పుపై జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలాగున్నది, జగన్ ఆలోచనలు ఏంటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ ఇదే తీర్పు టీడీపీలో మాత్రం టెన్షన్ పెంచేస్తోంది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఎలాగున్నా అమరావతి మాత్రం డెవలప్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఎండగట్టి అమరావతిని మాత్రమే డెవలప్ చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రయత్నాలను 2019 ఎన్నికలలో జనాలే అడ్డుకుని ఘోరంగా ఓడించారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి జోరుకు కళ్ళెం వేసి ఉత్తరాంధ్ర, రాయలసీమను కూడా డెవలప్ చేద్దామని అనుకున్నారు. అయితే జగన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. ఇప్పుడు ఇదే టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. తొందరలోనే చంద్రబాబు ఒకవైపు, పుత్రరత్నం నారా లోకేష్ మరోవైపు రాష్ట్రంలో యాత్రలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుండి ఒకరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లా నుండి మరొకరు యాత్రకు రెడీ అవుతున్నారని సమాచారం. మరి ఆ యాత్రల్లో వాళ్ళు రాయలసీమ, ఉత్తరాంధ్ర జనాల ఆగ్రహాన్ని ఎలా తట్టుకుంటారు? రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు, ఉత్తరాంధ్రలోని వైజాగ్ను పరిపాలనా రాజధానిగా చంద్రబాబు అడ్డుకున్నారు. కోర్టులో కేసులు వేయించి జగన్ ప్రయత్నాలను అడ్డుకున్న చంద్రబాబుపై రెండు ప్రాంతాల్లోని జనాలు మండిపోతున్నారు. మరి యాత్రలు మొదలవ్వడం ఆలస్యంపై ప్రాంతాల్లోని జనాలు తిరగబడతారేమో అనే టెన్షన్ తమ్ముళ్లలో కనబడుతోంది. పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే రచ్చబండ పేరుతో జగన్ జనాల్లో తిరగాలని ప్లాన్ చేస్తున్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు కుట్ర చేశారని ప్రతి చోట జగన్ చెప్పే అవకాశం ఉంది. జనాలు కూడా జగన్కు పాజిటివ్గా రెస్పాండ్ అయితే మరి చంద్రబాబు పరిస్థితి ఏమవుతుందో.